భక్తి న్యూస్. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని రెచ్చిపోతున్నారా? వాట్సాప్ లో ఏది పడితే అది పోస్టింగ్ చేస్తున్నారా? అయితే బీ కేర్ఫుల్, వాట్సాప్ లో అశ్లీల అభ్యంతరకరమైన పోస్టింగులు చేస్తే ఇక జైలు పాలు కావాల్సిందే. ఇలా పోస్టింగులు చేస్తున్న ఇద్దరు ఓలా క్యాబ్ డ్రైవర్లను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. వాట్సాప్ స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఇది మనలో భాగమైపోయింది. ఎవరి నోట విన్నా వాట్సాప్ మాటలే. జోకులు, సమాజ సేవల మెసేజ్లకు అంతేలేదు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అభ్యంతరకర అశ్లీల మెసేజ్లు వీడియోలతోనే ఇప్పుడు చిక్కంత. ఇలాంటి వాటిని అనుమతి లేకుండా ఫార్వర్డ్ చేస్తే ఊచలు లెక్కబెట్టాల్సిందేనంటున్నారు పోలీసులు. ఈ శ్రీనివాస్ అని ఒక వ్యక్తి ఉన్నారు. అతను తెలంగాణ కార్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ అని చెప్పి గ్రూప్ ఫామ్ చేసుకొని వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాడు. అతని గ్రూప్లో సుమారు 111 మంది సభ్యులుగా ఉన్నారు. గ్రూప్ యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చర్చించుకోవడానికి, అలాగే ఏమైనా హెల్ప్ అవసరం ఉంటే, ఏమైనా యాక్సిడెంట్ జరిగినా లేకుంటే ఇంకేమైనా వాళ్ళ వృత్తిరీత్యా ఏమైనా సమస్యలు ఎదురైతే ఒకరితో ఒకరు సంప్రదింపులు చేసుకోవడానికి అని చెప్పి ఉద్దేశంతో ఈ వాట్సాప్ గ్రూప్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 1 ఇయర్ బ్యాక్. కాలేజ్, ఆఫీస్, ఫ్రెండ్స్ అంటూ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవుతున్నాయి. అలా ఇటీవలే ఓలా క్యాబ్ డ్రైవర్లు తెలంగాణ క్యాబ్ డ్రైవర్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయింది. దీన్ని శ్రీనివాస్ అనే డ్రైవర్ క్రియేట్ చేశాడు. ఇందులో 200 మంది ఉన్నారు. కానీ ఇందులో రఘుపాల్ రెడ్డి, సిద్ధం శ్రీధర్ అనే ఇద్దరు డ్రైవర్లు అభ్యంతరకర అశ్లీల మెసేజ్లు, వీడియోలు పంపుతూ ఇతర సభ్యులకు తీవ్ర చికాకు తెప్పిస్తున్నారు. అప్పటికీ గ్రూప్ అడ్మిన్ శ్రీనివాస్ వీరిద్దరిని ఎప్పటికప్పుడు వారిస్తూనే ఉన్నాడు, అయినా వినలేదు. ఈసారి డోస్ మరింత పెంచారు. బూతు కథలు, వీడియోలు, ఫోటోలు మరింతగా షేర్ చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు శ్రీనివాస్. సైబర్ యాక్ట్ కింద ఈ డ్రైవర్లిద్దరినీ అరెస్ట్ చేశారు పోలీసులు. వాట్సాప్ గ్రూప్ లో ఏ పోస్టింగ్ వచ్చినా అడ్మిన్దే బాధ్యత. అశ్లీల పోస్టింగ్ల వల్ల ఎవరైనా గ్రూప్ సభ్యులు ఇబ్బంది పడితే ఐటీ యాక్ట్ కింద అడ్మిన్ పై ఫిర్యాదు చేయవచ్చని అంటున్నారు పోలీసులు. అయితే గతంలో వీరిద్దరికి వార్నింగ్లు ఇచ్చినా కూడా వారు వినిపించుకోలేదు, కాబట్టి ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఏది ఏమైనా వాట్సాప్ లో చేసే పోస్టింగ్లను ఆచితూచి చేయాలని అంటున్నారు పోలీసులు, లేదంటే జైలుకు వెళ్లాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. ఈ బులెటిన్ విశేషాలు తర్వాత విన్నర్ మూవీ టీమ్ తో చిట్ చాట్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్ టు NTV.